వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి చూశారా? పార్టీలు మార్చడం ఇప్పుడు చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. తమను గెలిపించిన ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా అనేక మంది అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. 5 ఏళ్లలో పెత్తనం కోసం, లేకుంటే సంపాదన కోసం రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టుకుంటున్నారు. ఇందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో ఇదే తంతు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి అప్పట్లో అధికార బీఆర్ఎస్లో చేరిన వాళ్లను మళ్లీ ప్రజలు వారి ఫేస్లను కూడా చూసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో అనేక మంది 5 ఏళ్ల పాటు మాజీలుగానే మిగిలిపోవాల్సి వచ్చింది. గతంలో పార్టీ మారిన వాళ్ల అడ్రస్ గల్లంతైంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎవరో 2-3 తప్ప అత్యధిక శాతం మంది జెండా మార్చిన వాళ్లను మాత్రం జనం పీకి పక్కన పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్లోనూ అంతే. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. పైగా మెజారిటీకి ఇబ్బంది ఏమీ లేదు. కానీ కేవలం అధికారం కోసం అప్పట్లో చంద్రబాబు పాలన చాలా బాగుందని పొగుడుతూ దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అప్పటి ప్రతిపక్ష వైసీపీ నుంచి జంప్ అయ్యారు. వీరిలో 4 మంత్రులు కూడా నాడు నియమితులయ్యారు. అయితే ఆ తర్వాత మాత్రం వారిలో చాలామంది ఫేడ్ అవుట్ అయ్యారు. పార్టీ మారిన వారిలో 2019 ఎన్నికలలో చాలామందికి సీటు దక్కకపోగా దక్కిన వారిలో ఒకే ఒక్కరు మళ్లీ గెలిచారు. ఆయనే అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్. ఆయన తప్పించి 23 మంది ఎమ్మెల్యేలలో ఎవరూ మళ్లీ గెలవలేదు. అందులో 2 మరణించారు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించగా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు చంపేశారు. తరువాత జరిగిన ఎన్నికలలో వారి వారసులు కూడా గెలవలేదు. అంటే పార్టీ మారిన వాళ్లను జనం ఆదరించరన్న విషయం బాగా అర్థమైంది. అయితే గత ఎన్నికలలో ఓటమి పాలై 5 ఏళ్ల పాటు రాజకీయంగా దూరంగా ఉన్నవారు కొందరైతే అసలు సీటు దక్కిన వారు కూడా అనేక మంది ఉన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి వీరిలో ఎక్కువ మందికి సీటు దక్కే అవకాశాలు కూడా లేవు. అంటే పార్టీ మారి తమ రాజకీయ గొయ్యిని తామే తవ్వుకున్నట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నియోజకవర్గాలలో కుటుంబ నేపథ్యం కలిగి కొద్దో గొప్ప ఆర్థికంగా బలం కలిగిన నేతలు మాత్రం కొంత నిలదొక్కుంటున్నారు. ఇక 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీకి గత ఎన్నికలలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. వారిలో 4 పార్టీలు మారారు. వీరిలో ఒకరికి ఇప్పటికే టికెట్ను వైసీపీ అధినాయకత్వం నిరాకరించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలిగిరి, చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్, గన్నవరం నుంచి గెలిచిన వలభనేని వంశీలు వైసీపీకి మద్దతుదారులుగా నిలిచారు. అయితే వీరిలో మద్దాలిగిరికి టికెట్ నో చెప్పింది. మిగిలిన 3 టికెట్ ఇచ్చినా ఎంతమంది గెలుస్తారన్నది సందేహంగానే కనపడుతోంది. అందుకే పార్టీ మారిన నేతలకు ఇది ఒక హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి జంప్ జిలానీలు జర జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.